అందరికీ నమస్కారం. తణుకు నియోజకవర్గ నా కార్యకర్తలు, నాయకులు, నా ప్రజలు అందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి, పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా బలపడాలి అనే తపనతో ఆయన పనిచేశారు. ఏది ఏమైనా మరి ప్రజలు కొన్నిటిని గుడ్డిగా నమ్మేరు, కొన్ని విషయాలు గుడ్డిగా నమ్మేరు. వాళ్ళు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇదొక విషయం. మంచిని నమ్మించాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఏదైతే సైట్లు ఇచ్చారో గతంలో పట్టా ఇచ్చారు కానీ అది అమ్ముకోవడానికి పనికి రాకుండా ఉండేది. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్చెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు, మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఎప్పుడు చేయరు. రైతుల విషయంలో కూడా ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి, ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో, డోక్రా విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదేమైనా ఇప్పుడు అలాగే ఈవీఎంల మీద రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంది, ట్యాంపరింగ్ జరిగిందనే విషయం మీద. ఇవాళ పేపర్లో కూడా చూసాం, ఏదైతే మడక సిరలో ఒక బిఎస్పి పార్టీకి 490 ఓట్లు పడితే వైఎస్ఆర్ పార్టీకి 5 ఓట్లు పడింది, దాని మీద గొడవ చేసి అక్కడ ఉన్న జెడ్పిడిసి దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే ఆ స్లిప్లు లెక్కెడితే 490 వైఎస్ఆర్కి వచ్చినాయి, 5 బిఎస్పికి వచ్చినాయి. అంటే ఇక్కడ ఈవీఎంలలో కూడా మార్పు జరుగుతున్నది అనేది తెలిసింది. అదొక విషయం. అయితే డైరెక్ట్ ఒక ప్రైవేట్ కారులో ఈవీఎంఎల్ని కారులో మోసుకెళ్తున్నారు, నేను దేవారంలో కూడా పట్టుకున్నారు. అది అదొకటైతే, ఏదైతే కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో 180,000 ఓట్లు పడితే 30,000 ఓట్లు అధికంగా మరి కౌంటింగ్లో కనపడుతున్నాయంటే ఇవన్నీ కూడా తేడా జరిగిందనేది ప్రజలు చర్చించుకుంటున్న విషయం.